వ్యక్తి ద్వారా కృష్ణుడు భాగవతాన్ని ఇప్పించాడు ఇక్కడ. బట్ అందుగురించి శ్రీల ప్రభుపాద చూడండి, భాగవతం అనువాదం చేయాలి అనేసి భాగవతం కోసం రాత్రి మొవళ్ళు పగలంతా అందరితో మాట్లాడి చేసేది. రాత్రి ప్రపంచం మొత్తం నిద్రిస్తున్న సమయంలో మేలుకొని భాగవతం అనువాదం చేశాడు. ఇంకేం చెప్పారు, భాగవతంలో తన ఏదైతే భాష్యాలు రాస్తున్నారో ఆ భాష్యం తన్మయత్వం. తన్మయత్వం అంటే భక్తిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి అనుభవాలే. నా అనుభవాలు ఏంటంటే సాక్షాత్ కృష్ణుడు రాపిస్తున్నాడు, నేను రాయట్లేదు. అంత గొప్ప రాయబారి మనకు భాగవతం ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈసారి 125వ శతాబ్ది అంటే 125 సంవత్సరాలు పూర్తి అవుతాయి ప్రభుపాద ఆవిర్భవించి 1896 నుంచి. కాబట్టి కనీసం 125 సెట్లు భాగవతం ఆ రోజు నివేదన చేయాలి అందరూ కలిసి. నివేదన అంటే ఆ రోజు కాదు, ఈ రోజు నుంచి ఒక్కొక్కరు మేము ఇన్ని సెట్లు ప్రభుపాద కోసం వితరణ చేస్తామా అని. ఇప్పుడు ఇప్పుడే పేర్లు ఇవ్వాలి, ఇప్పుడే పేర్లు రాసుకుంటారు, పెన్ను పేపర్ తీసుకొని. మీకు ఎవరికైతే అనిపిస్తుందో మా జీవితంలో ప్రభుపాద వల్ల బాగుపడింది మా జీవితం అని అనిపిస్తుందా? ఇప్పుడెవరు పల్లకరు ఇంకా కష్టం ఏం లేదు. ఇంకా 20 రోజులు ఉంది, 20 రోజుల్లో ఒక్కొక్కరు 2 భాగవతం సెట్లు. మొన్న ఒకటి చదివాం గుర్తుందా, బ్రిటిష్ సోల్జర్ లాగా ధైర్యంగా ముందుకెళ్ళాలి. చదువచ్చు చదువు రాదు వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత అన్ని 10 రోజుల్లో ఒక సెట్ అమ్మలేరా? 10 రోజుల్లో 10 రోజుల్లో